నవనారసింహ క్షేత్రాల్లో ప్రముఖమైన కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం సహస్రనామార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు పానిగపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్యులు వి రంగాచార్యులు, సహాయ అర్చకులు నాగసీతారాం ఆధ్వర్యంలో గ్రామ పొలిమేర నుంచి నగర సంకీర్తన చేస్తూ మంగళ వాయిద్యాలతో శోభాయాత్ర నిర్వహించి ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో గొంది గ్రామ సర్పంచ్ దొండపాటి రవికుమార్ సహా 300 మందికి పైగా గ్రామస్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన కాకినాడకు చెందిన ఇంటి శ్రీరామ్ బృందంచే ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఎంతగానో అలరించాయి. నారసింహ